హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెన్ ఇంగ్లీష్ విత్ జోష్ టుడే వీ విల్ లెర్న్ అబౌట్ డైలీ యూస్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఐ హోప్ దీస్ సెంటెన్సెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యు అర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెట్ స్టార్ట్ ఇదే నేను ఆమెకు అర్థమయ్యేలా చేయాలనుకున్నాను ఇదే నేను ఆమెకు అర్థమయ్యేలా చేయాలనుకున్నాను అని చెప్పే సందర్భాలలో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు మేక్ హెర్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు మేక్ హెర్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ వాట్ అంటే ఇదే నేను ఆమెకు అర్థమయ్యేలా చేయాలనుకున్నాను చేయాలనుకున్నాను ఐ వాంటెడ్ టు ఆమెకు అర్థమయ్యేలా టు మేక్ హెర్ అండర్స్టాండ్ ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు సిదే నెక్స్ట్ వన్ వంట ఎలా చేయాలో నువ్వు నేర్చుకోవాలి వంట ఎలా చేయాలో నువ్వు నేర్చుకోవాలి అని చెప్పే సందర్భాలలో యు షుడ్ లెర్న్ హౌ టు కుక్ యూ షుడ్ లెర్న్ హౌ టు కుక్ షుడ్ లెర్న్ అంటే నువ్వు నేర్చుకోవాలి ఎలా చేయాలి వంట హౌ టు కుక్ ది నెక్స్ట్ వన్ ఇది నా తప్పని అనుకుంటున్నావా ఇది నా తప్పని అనుకుంటున్నావా అని ఎదుటి వాళ్ళని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి డూ యూ థింక్ ఇట్స్ మై ఫాల్ట్ డూ యూ థింక్ నువ్వు అనుకుంటున్నావా ఇది నా తప్పని ఇట్స్ మై ఫాల్ట్ ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు సి ద నెక్స్ట్ వన్ ఎంతసేపు నేను వేచి ఉండాలి ఎంతసేపు నేను వేచి ఉండాలి హౌ లాంగ్ డూ ఐ హ్యావ్ టు వెయిట్ హౌ లాంగ్ డూ ఐ హ్యావ్ టు వెయిట్ హౌ లాంగ్ అంటే ఎంతసేపు నేను వేచి ఉండాలి డూ ఐ హ్యావ్ టు వెయిట్ సి ద నెక్స్ట్ వన్ నాకు చాలా పని ఉంది చేయడానికి నాకు చాలా పని ఉంది చేయడానికి ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ అంటే నాకు చాలా పని ఉంది చేయడానికి టు డూ ఈ విధంగా సెంటెన్స్ని చెప్పవచ్చు సిదా నెక్స్ట్ వన్ నేను ఏమీ చేయలేదు నేను ఏమీ చేయలేదు ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ ఏమీ ఎనీథింగ్ నేను చేయలేదు ఐ హ్యావ్ నాట్ డన్ సి ద నెక్స్ట్ వన్ నేను అక్కడికి మొదటిసారి వెళ్తున్నాను నేను అక్కడికి మొదటిసారి వెళ్తున్నాను ఐ ఆమ్ గోయింగ్ దేర్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఆమ్ గోయింగ్ దేర్ ఫర్ ద ఫస్ట్ టైం అతడు రహస్యాన్ని దాచలేడు అతడు రహస్యాన్ని దాచలేడు హి కాన్ కీప్ ఎ సీక్రెట్ హి కాన్ కీప్ ఎ సీక్రెట్ అంటే అతను దాచలేడు హీ కాంట్ కీప్ రహస్యాన్ని సీక్రెట్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ ఎన్నిసార్లు అదే విషయం చెబుతావు ఎన్నిసార్లు అదే విషయం చెబుతావు అని ఎజ్రువాళ్ళని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా హౌ మెనీ టైమ్స్ విల్ యూ సే ద సేమ్ థింగ్ హౌ మెనీ టైమ్స్ విల్ యూ సే ద సేమ్ థింగ్ హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్నిసార్లు అదే విషయం చెబుతావు విల్ యూ సే ద సేమ్ థింగ్ అదే విషయం సేమ్ థింగ్ సి ద నెక్స్ట్ వన్ నువ్వు నన్ను అడిగి ఉండాల్సింది నువ్వు నన్ను అడిగి ఉండాల్సింది యు షుడ్ హ్యావ్ మీ యూ షుడ్ హ్యావ్ మీ సి ద నెక్స్ట్ వన్ నువ్వు ఏదైనా చెయ్యి నేను పట్టించుకోను నువ్వు ఏదైనా చెయ్యి నేను పట్టించుకోను అని చెప్పే సందర్భాల్లో యూ డూ ఎనీథింగ్ ఐ డోంట్ కేర్ యు డూ ఎనీథింగ్ అంటే నువ్వు ఏదైనా చెయ్యి నేను పట్టించుకోను ఐ డోంట్ కేర్ ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు ద నెక్స్ట్ వన్ ఇది నువ్వు ముందే ఆలోచించాల్సింది ఇది నువ్వు ముందే ఆలోచించాల్సింది యూ షుడ్ హ్యావ్ థాట్ ఆఫ్ దిస్ బిఫోర్ యూ షుడ్ హ్యావ్ థాట్ ఆఫ్ దిస్ బిఫోర్ అక్కడికి చేరుకోగానే నాకు ఫోన్ చేయి అక్కడికి చేరుకోగానే నాకు ఫోన్ చేయి ఇంగ్లీష్ ఏ విధంగా చెప్పాలి కాల్ మీ ఆఫ్టర్ రీచింగ్ దేర్ కాల్ మీ ఆఫ్టర్ రీచింగ్ దేర్ కాల్ మీ అంటే ఫోన్ చేయి ఆఫ్టర్ రీచింగ్ దేర్ అక్కడికి చేరుకోగానే సిది నెక్స్ట్ వన్ నేను మార్కెట్కి వెళ్తున్నాను నీకు ఏమైనా కావాలా నేను మార్కెట్కి వెళ్తున్నాను నీకు ఏమైనా కావాలా ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్ డూ యు నీడ్ ఎనీథింగ్ ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్ డూ యూ నీడ్ ఎనీథింగ్ డూ యూ నీడ్ ఎనీథింగ్ అంటే నీకు ఏమైనా కావాలా సి ద నెక్స్ట్ వన్ నేను సాయంత్రం వస్తాను ఇప్పుడు నాకు సమయం లేదు నేను సాయంత్రం వస్తాను ఇప్పుడు నాకు సమయం లేదు ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ ఐ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ నౌ ఐ డోంట్ హ్యావ్ టైమ్ నౌ అంటే ఇప్పుడు నాకు సమయం లేదు నేను సాయంత్రం వస్తాను ఐ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు సి ద నెక్స్ట్ వన్ నేను ఒక నెల వేచి ఉండాల్సి వచ్చింది నేను ఒక నెల వేచి ఉండాల్సి వచ్చింది ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ వన్ మంత్ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ వన్ మంత్ ఐ హ్యావ్ టు వెయిట్ అంటే నేను వేచి ఉండాల్సి వచ్చింది ఒక నెల ఫర్ వన్ మంత్ సి ద నెక్స్ట్ వన్ నేను వచ్చే వరకు ఇంట్లో ఉండు నేను వచ్చే వరకు ఇంట్లో ఉండు ఇంగ్లీష్లో స్టే ఎట్ హోమ్ అంటిల్ ఐ కమ్ స్టే ఎట్ హోమ్ అంటిల్ ఐ కమ్ ఇంట్లో ఉండు స్టే ఎట్ హోమ్ నేను వచ్చే వరకు అంటిల్ ఐ కమ్ ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు సి ద నెక్స్ట్ వన్ అక్కడే ఆగు నేను వస్తాను అక్కడే ఆగు నేను వస్తాను స్టే రైట్ దేర్ ఐ విల్ కమ్ స్టే రైట్ అంటే అక్కడే ఆగు నేను వస్తాను ఐ విల్ కమ్ ద నెక్స్ట్ వన్ నేను వచ్చే వరకు నువ్వు బయటికి వెళ్ళవద్దు నేను వచ్చే వరకు నువ్వు బయటికి వెళ్ళవద్దు ఇంగ్లీష్లో విధంగా చెప్పాలి యూ మస్ట్ నాట్ గో అవుట్ అంటిల్ ఐ కమ్ యు మస్ట్ నాట్ గో అవుట్ అంటిల్ ఐ కమ్ యు మస్ట్ నాట్ గో అవుట్ అంటే నువ్వు బయటికి వెళ్ళవద్దు అంటిల్ ఐ కమ్ నేను వచ్చే వరకు ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు ద నెక్స్ట్ వన్ అతడు నా చిన్ననాటి స్నేహితుడు అతడు నా చిన్ననాటి స్నేహితుడు ఇంగ్లీష్ విధంగా చెప్పాలి ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని అంటాం ద నెక్స్ట్ వన్ మేము ఇద్దరము కలిసి చదువుకునే వాళ్ళం మేము ఇద్దరము కలిసి చదువుకునే వాళ్ళం ఇంగ్లీష్ విధంగా చెప్పాలి వి యూజ్ టు స్టడీ టుగెదర్ వి యూజ్ టు స్టడీ టుగెదర్ యూజ్ టు గతంలో చేసిన పనుల గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం సి ద నెక్స్ట్ వన్ అతడు ధనవంతుడు అయినంత మాత్రాన అతడు సంతోషంగా ఉన్నట్టు కాదు అతడు ధనవంతుడు అయినంత మాత్రాన అతడు సంతోషంగా ఉన్నట్టు కాదు ఇంగ్లీష్లో జస్ట్ బికాజ్ ఈజ్ రిచ్ డజంట్ మీన్ ఈజ్ హ్యాపీ జస్ట్ బికాస్ ఈజ్ రిచ్ డజంట్ మీన్ ఈజ్ హ్యాపీ జస్ట్ బికాజ్ ఈజ్ రిచ్ అంటే అతడు ధనవంతుడు అయినంత మాత్రాన అతడు సంతోషంగా ఉన్నట్టు కాదు ఇట్ డజంట్ మీన్ ఈజ్ హ్యాపీ ద నెక్స్ట్ వన్ మీ సహాయం లేకుండా నేనేం చేసేవాడినో నాకు తెలియదు మీ సహాయం లేకుండా నేనేం చేసేవాడినో నాకు తెలియదు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐ డోంట్ నో వాట్ ఐ వుడ్ హ్యావ్ డన్ వితౌట్ యువర్ హెల్ప్ ఐ డోంట్ నో వాట్ ఐ వుడ్ హ్యావ్ డన్ వితౌట్ యువర్ హెల్ప్ నేనేం చేసే ఉండేవాడినో నాకు తెలియదు ఐ డోంట్ నో వాట్ ఐ వుడ్ హ్యావ్ డన్ మీ సహాయం లేకుండా వితౌట్ యువర్ హెల్ప్ ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు సి ద నెక్స్ట్ వన్ ఎందుకు నువ్వు ఎప్పుడు ప్రతిదానికి నన్నే నిందిస్తావు ఎందుకు నువ్వు ఎప్పుడు ప్రతిదానికి నన్నే నిందిస్తావు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి వై డూ యూ ఆల్వేస్ బ్లేమ్ మీ ఫర్ ఎవ్రీథింగ్ వై డూ యూ ఆల్వేస్ బ్లేమ్ మీ ఫర్ ఎవ్రీథింగ్ వై డూ యూ ఆల్వేస్ బ్లేమ్ మీ అంటే ఎప్పుడూ నిందిస్తావు నన్ను ఫర్ ఎవ్రీథింగ్ ప్రతిదానికి ఈ విధంగా సెంటెన్స్ని చెప్పవచ్చు సి ద నెక్స్ట్ వన్ నాకు సమాధానం మాత్రమే కావాలి ఇంకేమీ వద్దు నాకు సమాధానం మాత్రమే కావాలి ఇంకేమీ వద్దు అని చెప్పే సందర్భాలలో ఐ జస్ట్ వాంట్ ద ఆన్సర్ నథింగ్ మోర్ ఐ జస్ట్ వాంట్ ద ఆన్సర్ నథింగ్ మోర్ ఇంకేమీ వద్దు నథింగ్ మోర్ నాకు సమాధానం మాత్రమే కావాలి ఐ జస్ట్ వాంట్ ద ఆన్సర్ ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు ద నెక్స్ట్ వన్ మీకు ఇంకొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి మీకు ఇంకొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి యూ హ్యావ్ గాట్ ఓన్లీ ఫ్యూ అవర్స్ లెఫ్ట్ యూ హ్యావ్ గాట్ ఓన్లీ ఫ్యూ అవర్స్ లెఫ్ట్ ఈ విధంగా చెప్పవచ్చు ద నెక్స్ట్ వన్ నేను చేసింది తప్పు అని నాకు తెలుసు నేను చేసింది తప్పు అని నాకు తెలుసు ఇంగ్లీష్లో ఐ నో వాట్ ఐ డిడ్ వాజ్ రాంగ్ ఐ నో వాట్ ఐ డిడ్ వాజ్ రాంగ్ నేను చేసింది తప్పు వాట్ ఐ డిడ్ వాజ్ రాంగ్ అని నాకు తెలుసు ఐ నో ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు సి ద నెక్స్ట్ వన్ నేను నిన్ను క్షమించను నేను నిన్ను క్షమించను ఐ విల్ నాట్ ఫర్ గివ్ యూ ఐ విల్ నాట్ ఫర్ గివ్ యూ అని చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెన్ ఇంగ్లీష్ విత్ జోష్